ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఒక కక్షపూరితమైన వాతావరణంలో పనిచేస్తూ ఉంది అక్కడ ఇప్పుడు కక్షలు పగా ప్రతీకారము పతాక స్థాయిలోకి వెళ్ళిపోయినాయి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఆయన టీవీ ఛానళ్ళ గురించి పత్రికల గురించి మాట్లాడటం ఆయన స్థాయిని దిగజార్చుకుని వాళ్ళు అవుతారు ముఖ్యమంత్రి హోదాలో అధికారికంగా ఉన్నప్పుడు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఆయన టీవీ ఫైవ్ ఏబిఎన్ ఈ రెండు టీవీ ఛానళ్ళు రెండు పత్రికలు ఆంధ్రజ్యోతి పత్రిక ఈనాడు పత్రిక వీట్ల గురించి విమర్శలు బహిరంగంగా పత్రికా సమావేశాల్లో ప్రజల ముందు వాటి గురించి మాట్లాడటం అనేది ఆయన స్థాయిని దిగజార్చుకుంటున్నాడు పత్రిక స్వేచ్ఛ ఉంటుంది ఆ స్వేచ్ఛ పరిధిలో వాళ్ళు ఏదో వాళ్ళు రాతలు వాళ్ళు రాసుకుంటారు దాన్ని వదిలేయాలి కానీ ఇలా మాట్లాడటం ఇక ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ప్రస్తుత ఎమ్మెల్యేలను అనేక మందిని ఏదో కేసు తన సొంత పార్టీలో ఉండే నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుని కూడా వదిలిపెట్టకుండా కేసులు పెట్టి హింసించి ఆయన్ని అనర్హత వేటు వేయాలని ప్రయత్నించిన కేంద్ర ప్రభుత్వము మోదీ యొక్క మద్దతు అమిత్ షా మద్దతు లోక్సభ స్పీకర్ మద్దతు ఉండటం వల్ల ఆయన మీద ఈగ కూడా వాళ్ళకుండా ఆయన చూసుకోగలిగాడు అయితే మిలిటరీ హాస్పిటల్లో ఆయన చేరిన తరువాత మిలిటరీ హాస్పిటల్ సికింద్రాబాదులో ఇచ్చిన నివేదిక ప్రకారం పోలీసులు ఆయన కాళ్ళపై కొట్టారనే ఒక నివేదిక సుప్రీం సుప్రీంకోర్టు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ సిఐడిని అక్షంతలు వేయడం జరిగింది ఇదిలా ఉంటే ఇక ఎన్నికలు దగ్గరలో పడినాయి ఇంకా ఆరు నెలలే సమయం ఉంది ఇక జనవరి నుంచి ఎన్నికలు మూడే జనవరిలో ఎన్నికల షెడ్యూల్ వస్తుంది ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఎవరికి వారే యమునా తీరే అది అధికారుల పాలనగా మనం భావించవచ్చు ఇక జగన్మోహన్ రెడ్డికి ఉన్నది ఆరు నెలల సమయమే కొన్ని ఊహాగానాలు వస్తున్నాయి ఈ జగన్మోహన్ రెడ్డి డిసెంబర్లోనే ముందస్తు ఎన్నికలకు వెళ్తాడు తెలంగాణ రాష్ట్రంతో పాటు ఎన్నికలకు వెళ్తాడంటే అది అది వెళ్ళే పరిస్థితి లేదు పోలవరం నాలుగు సంవత్సరాలైనా జగన్మోహన్ రెడ్డి వచ్చి ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే విధంగా పోలవరంలో ఏమాత్రం ప్రగతి సాధించలేదు అందువల్ల పోలవరాన్ని పూర్తి చేసి ఎన్నికలకు వెళ్తే బాగుంటుందనే ఆలోచన జగన్ మదిలో ఉంది ఇంకా ఆరు నెలలే వ్యవధి ఉన్న సమయంలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు జోలికి వెళ్ళటానికి ఇంకా ప్రారంభించాడు చర్యలు ఆసక్తికరమైన పరిణామం ఏంటంటే చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి మోదీని పొగడతలతో ముంచి త్వరలో భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు కుదుర్చుకుంటుందనే సమయంలో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడుపై దాడులు చేయటము అనేది కేంద్ర ప్రభుత్వ పెద్దలు ముఖ్యంగా అమిత్ షా సహించడు చంద్రబాబు నాయుడుపై దాడికి వెళ్ళాలని ప్రయత్నిస్తే జగన్మోహన్ రెడ్డి మర్చిపోయినా కోర్టులు మర్చిపోలేదు తెలుగు ప్రజలు మర్చిపోలేదు ఆయన పదకొండు సిబిఐ కేసులు పదహారు నెలల జైలు జీవితం ఇప్పుడు ఆయన బెయిల్పై ఉన్న నిందితుడు అందువల్ల ఏ క్షణానైనా కూడా సిబిఐ కోర్టు జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేస్తే ఏం జరుగుతుంది అనేది రాజ్యాంగ నిపుణులకు బాగా అర్థమయ్యేలా జరుగుతుంది అందువల్ల చంద్రబాబు నాయుడుపై ఈరోజు చేసే దాడి వ్యక్తిగత దాడి ఆయన నివాసంపై దాడి ఇవన్నీ కూడా వైఎస్ఆర్సిపి పార్టీకి రాజకీయంగా నష్టము కలిగించే అంశాలే ఆ రోజు అక్కడ ప్రజావేదికని ప్రభుత్వ ధనంతో నిర్మించిన అక్కడ చక్కటి వేదిక అది సమావేశ మందిరం దాన్ని ఆవేశంగా కూల్చివేసేయమన్నాడు ఆ సమావేశ మందిరాన్ని విడివిడి భాగాలుగా తీసి దాన్ని తీసుకువెళ్ళి సెక్రటేరియట్లో వేసే వసతి ఉన్నా కూడా అసలు ఆలోచన కానీ సిఆర్డీఏ అధికారులను ఇంజనీర్లను సంప్రదించకుండా ప్రజావేదికను ఇది ప్రజల సొమ్మని కూల్చివేయమని ఆదేశించాడు కూల్చివేయవలసిన అవసరం లేదు అన్నీ కూడా ఏ పార్ట్ కా పార్ట్ విడదీసి ఏసీలతో సహా తీసుకువెళ్ళి సెక్రటరీరేట్ ప్రాంగణంలో అది నిర్మించుకునే అవకాశం ఉన్న అవివేకంతో అనాలోచంగా ఆవేశంతో ఆగ్రహంతో ఊగిపోతూ కూల్చండి కూల్చండి అని కూల్చేశారు ఇక అప్పటి నుంచి ఈ ప్రభుత్వానికి కూల్చివేతల ప్రభుత్వం అని ఒక బిరుదిచ్చారు ప్రజలు ఇక ఇప్పుడు చంద్రబాబు నివాసం మీద పడ్డాడు ఆ ప్రజావేదిక పక్కనున్నది చంద్రబాబు నివాసము లింగన్ రమేష్ అనే అయినా చంద్రబాబు నాయుడికి ఆ ఇల్లు ఇచ్చాడు గతంలో ఈ విషయం హైకోర్టు దృష్టికి వెళ్ళింది లింగమనేని రమేష్ హైకోర్టుకు వెళ్ళి దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదని హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన సంగతి తెలవక మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక జీఓ ఇచ్చారు సిఐడి శాఖ ఈ చంద్రబాబు నివాసము కరకట్టలోపు ఉండే నివాసాన్ని జప్తు చేసే హక్కు సిఐడికి ఇచ్చారు చంద్రబాబు నివాసాన్ని జప్తు చేయటం వల్ల చంద్రబాబుకు పోయేది ఏమీ లేదు నష్టం జరిగేది వైఎస్ఆర్సిపి పార్టీకే చంద్రబాబు నాయుడు నివాసాన్ని జప్తు చేయటం వల్ల సానుభూతి పెరిగి ఇంకా ఓట్ల శాతం పెరుగుతాయి ఇప్పటికున్న పరిస్థితిని బట్టి జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ కలిసి పోటీ చేస్తే అది డిసెంబర్లో ఎన్నికలు జరిగిన ఏప్రిల్లో జరిగిన నూట యాభై సీట్లు గెలుస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఇరవై మూడు సంఖ్యకే వైఎస్ఆర్సిపి పరిమితమవుతుందని అంటున్న తరుణంలో చంద్రబాబు నాయుడు జోలికి వెళ్ళటం ద్వారా ఆ ప్రజల యొక్క సానుభూతి పొందటం వల్ల జరగబోయేది ఇరవై మూడు నుంచి అది సింగిల్ డిజిట్ పది లోపలకు పడిపోయే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయాలనే ఒక ప్రణాళిక రచిస్తే అది భస్మాసురుడు భస్మాసురుడు తల మీద చెయ్యి పెట్టుకుంటే ఎలా బూడిదయ్యాడో అదే జరగబోతూ ఉంది రాజకీయాల్లో హత్యలు లేవు ఆత్మహత్యలే ఉంటాయి ఇది చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయాలనేది ఆత్మహత్య సదృశ్యం ఇక లొకేషన్ కూడా జైల్లో పెట్టాలనే ఒక పైశాచిక ఆనందాన్ని పొందాలనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి నాయకులు ఏదో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంట ఫైబర్ కార్పొరేషన్ అంట ఏదో వాటిలో చిన్న చిన్న లోపాలను ఎత్తిచూపి ఆ లోపాలను ఎత్తి చూపటము ద్వారా జగన్మోహన్ రెడ్డి లోకేషన్ కానీ చంద్రబాబు నాయుడును కానీ అరెస్టు చేయటము ద్వారా ఈయన వైఎస్ఆర్సిపి పార్టీకి కాదు ప్రచారం చేసినట్టు సైకిల్ని గెలిపించండి సైకిల్ని గెలిపించండి అని ప్రచారం చేసినట్లు అవుతుంది కనుక లోకేష్ జోలికి వెళ్ళినా చంద్రబాబు నాయుడు జోలికి వెళ్ళినా పూర్తిగా వైఎస్ఆర్సిపి పార్టీ పతనం అవుతుంది ఇక పొంగులేటి నారాయణ ఆయన విద్యా సంస్థల అధిపతి నారాయణ దగ్గర నారాయణ సంస్థల్లో చదువుకున్న వారు తెలుగు విద్యార్థులే కాదు ఆయనకి దేశంలో పదహారు రాష్ట్రాలలో విద్యా సంస్థలు ఉన్నాయి ఆయనకి లక్షల్లో విద్యార్థులు ఉన్నారు వేలల్లో కూడా కాదు ఇప్పటి వరకు భారతదేశం నుంచి కోట్ల సంఖ్యలో ఇంజనీర్లు డాక్టర్లు ఐఏఎస్లు ఐపిఎస్లు కేంద్ర సర్వీసులు రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల్లో పనిచేస్తున్నారు అమెరికాలో ఏ పట్టణానికి వెళ్ళినా నారాయణ శిష్యులు మా సారు నారాయణ సారు వచ్చే పరిస్థితి అందువల్ల విద్యా సంస్థల అధిపతి కేవలం విద్యార్థులే కాదు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా నారాయణకి ఏ రకమైన హాని తలపెట్టినా ఆయన్ని జైల్లో పెట్టాలని ప్రయత్నించినా అది కూడా వైఎస్ఆర్సిపి పార్టీ పతనానికి దారితీస్తుంది నారాయణ బలిజ సామాజిక వర్గానికి చెందినవాడు ఈ బలిజలు చిత్తూరు కడప కర్నూలు అనంతపురం ఈ రాయలసీమ జిల్లాల్లో చాలా అధిక సంఖ్యలో ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాయలసీమలో బలిజ సామాజిక వర్గ మద్దతుతో జగన్మోహన్ రెడ్డి విజయం సాధించాడు రాయలసీమలో బలిజలు ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇస్తే ఆ రాజకీయ పార్టీ గెలుస్తుంది కడప జిల్లాలో ఎమ్మెల్సీ ఉన్నాడు రామచంద్రయ్య ఆయన కూడా బలిజ సామాజిక వర్గానికి చెందినవాడే అలాగే గతంలో టీటీడీ బోర్డు చైర్మన్గా పనిచేసిన చెదలవాడ కృష్ణమూర్తి ఆయన కూడా బలిజ సామాజిక వర్గానికి చెందినవాడే కనుక బలిజ సామాజిక వర్గానికి చెందిన నారాయణను అరెస్ట్ చేయాలనే ప్రయత్నాలు చేయటం వల్ల ఆయన అరెస్ట్ చేయటం వల్ల రాయలసీమలో ఉన్న బలిజ సామాజిక వర్గం పూర్తిగా రాయలసీమలోనే కాదు నెల్లూరు సిటీలో బలిజ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు యాభై వేల మంది ఉన్నారు ఆయన పుట్టిన ఊరు నెల్లూరు ఆ యాభై వేల మంది నారాయణపై సానుభూతితో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీకి మద్దతు ఇస్తే జిల్లా మొత్తం నెల్లూరు జిల్లా అంతా అవుట్ అయిపోతుంది వైఎస్ఆర్సి ఇప్పటికే సంక్షోభంలో ఉంది అక్కడ జీరో కొట్టే అవకాశం ఉంది అందువల్ల విద్యాధికుడు మేధావి పిహెచ్డి పొందిన డాక్టరేట్ డాక్టర్ నారాయణను ఏదో రింగు రోడ్లో కొంచెం వంకర దిప్పాడు ఖాజా నంబూర్లో వంకర దిప్పాడు అందుకే ఆయన మీద కేసు పెడుతున్నాం జైల్లో పెడుతున్నామంటే ఆ రోజు దివంగత నేత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాకు బాగా తెలుసు ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న లక్ష కోట్ల సంపదైన ఔటర్ రింగ్ రోడ్ తనకు పరిచయస్తులకు అనుకూలంగా వాళ్ళ భూములలోంచి ఓఆర్ఆర్ వెళ్ళకుండా వాళ్ళ తనకు కావలసిన వారి భూముల పక్క నుంచి ఓఆర్ఆర్ వెళ్ళే విధంగా అష్టవంకర్లు తిరిగింది ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్ కనుక ఏయో చిన్న చిన్నవి దాన్ని లోపాలు చూపించి నారాయణను అరెస్ట్ చేయాలి నారాయణ ఆస్తులను అటాచ్ చేయాలి ఇవన్నీ చేస్తే ఇంకా జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వము మనుగడ కేవలం ఆరు నెలలే ఆరు నెలలు దాటిన తర్వాత ఎన్నికల జ్వరం ఎలక్షన్ ఫేవర్ అంటారు ఎలక్షన్ ఫేవర్ వచ్చినాక రాజెవరో సేవకుడు ఎవరో ఎవరికి వారే యమునా తీరే అనే విధంగా అధికారుల పాలన జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఈ పగ ప్రతీకారం కక్ష సాధింపుతో కాలయాపన చేసి రాజమండ్రి జైలుకు పంపుదాం లేదు విజయవాడ జైలుకి పంపుదాం మాజీ మంత్రులను జైల్లో పెడదాం లేదు టీడీపీ అధ్యక్షుడు అచ్చెవినాయుడుని జైల్లో పెడదాం ఈ ఆలోచనతో కాలము వృధా చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అప్పుల రాష్ట్రంగా ఐదు లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా అధోగతి పాలైందని విశ్లేషకులు భావిస్తున్నారు అందువల్ల చంద్రబాబు నాయుడు లోకేషు నారాయణ లాంటి వాళ్లను అరెస్టు చేసే ఆలోచన విరమించుకుని అభివృద్ధి మీద కేంద్రీకరిస్తే ప్రయోజనం ఉంటుంది ఈ రోజున నవరత్నాలను నమ్ముకున్నాడు బటన్ నమ్ముకున్నాడు నేను బటన్ నొక్కుతున్నా అడిగిన వాడికి అడగని వాడికి పదివేలు పదిహేను వేలు అందరికీ వేసేస్తున్నా లేనివాడికి ఉన్నవాడికి కారుల్లో తిరిగేవాడికి కారులో తిరిగేవారికి కోట్లున్న వాళ్ళకి బౌలంతస్థ భవనాలు ఉన్న వాళ్ళకి అందరికీ వేసేస్తున్నాడు ఈ వేసిన వాళ్ళు రేపేదో తనకు అనుకూలంగా బటన్ నొక్కుతారనుకుంటున్నారు ఎవ్వరూ బయటకు చెప్పరు ఫలితాలు వచ్చే వరకు ఏ పార్టీకి ఫ్యాన్ ఫ్యాన్కేసాం మా జగన్ అన్న జగన్ అన్న అంటారు ఫలితము విడుదలైన తర్వాత అప్పుడు బయటపడుతుంది మేము వేయలేదు అని ఓడిపోయిన తరువాత బయటకు చెప్తారు ఎవ్వరు కూడా తెలియగలవాళ్ళు వాళ్ళకొచ్చే లబ్ధి పథకాలు పోతాయని వాళ్ళకు పనులు జరగవని వ్యాపారస్తులు కాంట్రాక్టర్లు కూడా లౌకికవాదాన్ని అమలు చేస్తూ ఎప్పుడు కూడా ప్రభుత్వాన్ని పొగుడుతూ ప్రభుత్వం అంతా బ్రహ్మాండం అని చెబుతూ ఓట్లు మాత్రం వాళ్ళకి కావలసిన చోట లోపలికి వెళ్ళి రహస్యంగా బటన్ నొక్కుతారు అందువల్ల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నాలుగు సంవత్సరాలు ఏం చేశాడు నిజంగా అవినీతి ఉంటే నాలుగు సంవత్సరాలు ఏం చేశాడు నాలుగు సంవత్సరాలై ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు ఖరారు చేసుకున్న సమయంలో బీజేపీ కూడా రేపో మాపో పొత్తులో భాగస్వామ్యం అవుతుందని ఇప్పటి వరకు జీవీఎల్ నరసింహారావు ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడు సోమవీర్రాజు ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వాళ్ళు ఇప్పటివరకు ఏం చెప్పుకుంటూ వచ్చారు తెలుగుదేశం పార్టీతో పొత్తు లేదు పొత్తు లేదు జనసేనకు బీజేపీకి మాత్రమే ఉంది మేము బీజేపీ తెలుగుదేశంతో ఎట్టి పరిస్థితుల్లో కలవదు కలవదు అని చెప్పుకుంటూ వచ్చారు ఎప్పుడైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగుదేశము జనసేనకు పొత్తు కుదిరింది కలిసి పోటీ చేస్తున్నాం నేను బీజేపీ పెద్దలతో మాట్లాడాను మళ్ళీ మాట్లాడతాను ఒప్పిస్తానని చెప్పిన తర్వాత వాళ్ల వైఖరిలో కూడా మార్పు వచ్చింది ఆంధ్రప్రదేశ్లో ఉండే నలుగురు నాయకులు వాళ్ళకి తెలుగుదేశం పార్టీతో పొత్తు ఇష్టం లేదు ఈ నలుగురు మినహాయించి మొత్తం తెలు బీజేపీ పార్టీ అంతా ఆంధ్రప్రదేశ్లో ఉండే నాయకులు శ్రేణులు మాజీ ఎంపీలు అందరూ కూడా పొత్తు వల్ల పార్టీ లాభపడుతుందని చెప్పారు ఇప్పుడు ఈ నాయకులు నలుగురు కూడా ధోరణి మార్చి పొత్తుల విషయం మేము మాట్లాడడం మా పరిధి కాదు ఇది బీజేపీ హైకమాండ్ తేల్చవలసిన విషయము అని చెప్పి వాళ్ళు ఇప్పుడు వాస్తవ పరిస్థితులు తెలుసుకుని పొత్తుకి మార్గము సుగమనమే అని సంకేతాలు ఇవ్వటం జరిగింది ఎప్పుడైతే కర్ణాటక రాష్ట్రంలో బీజేపీ కొంచెం ఫలితాలు ప్రతికూలంగా వచ్చినాయో దక్షిణాదిన కనీసం ఒక రాష్ట్రమైనా సంకీర్ణ ప్రభుత్వంలో ఉండాలనే ఆలోచనతో బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీతో కలిస్తే ఒక రాష్ట్ర ప్రభుత్వము ఒక సీనియర్ నాయకుడు చంద్రబాబు నాయుడు మోదీకి మూడవసారి ప్రధానమంత్రిగా అండగా నిలబడటానికి అవకాశం ఉంది అందువల్ల ఎన్డీఏ అంటే కేవలం ఇప్పుడు బీజేపీ మాత్రమే ఉన్నాయి చిన్న చిత్తుకు పార్టీలు ఉన్నాయి ఒక ఎంపీ ఇద్దరు ఎంపీలు పెద్ద పార్టీలు అవి కూడా ఎన్డీఏలో భాగస్వామిగా లేవన్నీ బయటికి వెళ్ళిపోయినాయి జేడియు వెళ్ళిపోయింది శిరోమణి అకాలిదళు వెళ్ళిపోయింది ఇండియన్ నేషనల్ లోక్ దళు వెళ్ళిపోయింది శివసేన రెండు ముక్కలైపోయింది అందువల్ల ఆంధ్రప్రదేశ్ బీజేపీ మహాకూటమిలో చేరితే ఎనిమిది లోక్సభ సీట్లు పన్నెండు శాసనసభ సీట్లు గెలిచే అవకాశం ఉంది ఒక కేంద్ర మంత్రిని బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ నుంచి అవకాశం ఇవ్వచ్చు ఆ విధంగా పార్టీ అవుతుంది ఇటువంటి తరుణంలో జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుని వాళ్ళు ముందుకు అడుగులు వేస్తున్న తరుణంలో చిరాకు పరాకు కోపతాపాలతో బ్యాలెన్స్ తప్పి ఏం చెయ్యాలో తెలవక చంద్రబాబు నాయుడు గృహాన్ని ఈరోజు అటాచ్ చేయటం అనేది అది ప్రజా వ్యతిరేక నిర్ణయం ప్రజల మనోభావాలను గాయపరిచే విధంగా ఉంది అందువల్ల నాలుగు సంవత్సరాలు దాటిన తరువాత ఎన్నికల ముందు మీరు ఏం చేసినా అది కక్ష సాధింపే అవుతుంది నాలుగేళ్ళు నిద్రపోయారా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషను ఫైబర్ కార్పొరేషను వీటిలో అవినీతి లేదా ఈ ఇంటి విషయము నారాయణపై నవినీతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్లు మరి రాజధాని ప్రాంతంలో జరిగిన ఏమైనా స్వల్ప లోపాలు నాలుగు సంవత్సరాలు ప్రభుత్వము నిద్రపోయిందా ఇది కేవలం ఓటమి భయంతోనే ఈ రోజున చేస్తున్నారని ప్రజలు భావిస్తున్నారు పంతొమ్మిది వందల డెబ్భై ఏడులో జనతా పార్టీ మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ వ్యతిరేక పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళు ప్రజలకు మంచి పాలన ఇవ్వాల్సింది పోయి ఇందిరాగాంధీ మీద కమిషన్ల మీద కమిషన్లు వేయటం ఆమెను జైల్లో పెట్టి ఈ జనతా పార్టీ ముక్కలు చెక్కలైంది పాలన చెయ్యాలి కానీ పగా ప్రతీకారము కక్ష సాధింపుల వల్ల రాష్ట్ర ప్రగతి కుంటుపడుతుంది అందువల్ల ఈరోజు జనసేన తెలుగుదేశం పార్టీ రెండు పొత్తు అనేది జగన్మోహన్ రెడ్డి జీర్ణించుకోలేక ఇక ప్రత్యక్ష దాడికి దిగాడు ఆయన చంద్రబాబు నాయుడు ఇల్లు అటాచ్మెంట్ లోకేష్ అరెస్టు లోకేష్ని అరెస్ట్ చేస్తే పాదయాత్ర ఆగిపోతుంది చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తే ఏమీ కాదు ప్రజల్లో అలజడి వస్తుంది వైఎస్ఆర్సిపి పార్టీ సంక్షోభంలోకి నెట్టబడుతుంది ప్రచారము చేయకపోయినా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తే నూట డెబ్భై ఐదు సీట్లకు మహాకూటమి నూట యాభై సీట్లలో విజయం సాధిస్తుంది ఎన్నికలు డిసెంబర్లో పెట్టినా తలరాత మాత్రం ఏమీ మారదు మరొక ఆరు నెలల పాలన కోల్పోవటమే డిసెంబర్లో ఎన్నికలు పెడితే అక్టోబర్ నాటికి ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే నాటికి ప్రభుత్వము పరిసమాప్తి అందువల్ల జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలు పెట్టడం వల్ల సాధించేది ఏమీ లేదు అది లక్ష్యము రెండు వేల పంతొమ్మిదిలో విడివిడిగా పోటీ చేయటం వల్ల గెలిచాడు ఇప్పుడు పార్టీలు మూడు జనసేన తెలుగుదేశం బీజేపీ కలిసి పోటీ చేస్తే కూటమి గెలుపు నల్లేరు మీద నడక ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫ్యాను మళ్ళీ గెలవదు ఫ్యాను తిరగదు ఒక్క ఛాన్సు ఒక్క ఛాన్స్ అన్న జగన్కి ఒక్క ఛాన్స్ ఇచ్చారు ఒక్క ఛాన్స్ అయిపోయింది చాలు నాయనా నీ పాలన వద్దు జగన్ కావాలి కావాలి కూటమి కావాలి కావాలి మహాకూటమి అని ప్రజలు కోరుకుంటున్న తరుణంలో ఈ దూకుడు చర్యలు జగన్మోహన్ రెడ్డి చేసే కక్ష సాధింపు చర్యలు ఆయనకి పాలిట ఆత్మహత్య సదృశ్యమవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు సబ్స్క్రైబ్ 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 ఆర్టీవీ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు